సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల జాబితా ప్రకటించి ప్రచారం ముమ్మరం చేయడంతో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం వెలువడనున్న నేపథ్యంలో నేతలంతా నామినేషన్ వేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థులకు బి ఫారంలు అందజేశారు. పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారం కోసం షెడ్యూల్ సిద్దమవుతోంది. ఈ నెల 22న పిఠాపురంలో పవన్ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీడీపీ నేత చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ ముఖ్య నేతలు వచ్చే నెల తొలి వారంలో ఏపీలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ప్రధాని మోడీ 2 సభల్లో పాల్గొంటారని సమాచారం. అదేవిధంగా అమిత్ షా, నడ్డాతో కలిసి చంద్రబాబు, పవన్ తమ ఎన్నికల ప్రచారం కొనసాగించనున్నారు. మేనిఫెస్టో పైన కసరత్తు కొనసాగుతోంది. జనసేన 2 ఎంపీ 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం కొనసాగిస్తున్నారు. పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు పవన్ బీఫారాలు అందించారు. తొలి ఫారంను జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కు పవన్ అందజేశారు. తనతో సహా 20 ఎమ్మెల్యే, 2 ఎంపీ అభ్యర్థులకు బీఫారంలను పవన్ ఇచ్చారు. పాలకొండ నుంచి జయకృష్ణ వ్యక్తిగత కారణాలతో రాలేకపోయారు. కాగా ఈ కార్యక్రమంలో పిఠాపురం అభ్యర్థిగా ఉన్న పవన్ పేరును నాదెండ్ల మర్చిపోవడంతో కొంత సరదా సన్నివేశం కనిపించింది. చివరి ఫామ్ను అధినేత పవన్ తీసుకున్నారు. ఆ తర్వాత అభ్యర్థులు నామినేషన్లు దాఖలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవన్ సూచించారు. నియోజకవర్గాల్లో ప్రచారం పెంచాలని, మిత్రపక్షాలను కలుపుకు వెళ్లాలని నిర్దేశించారు. జనసేన పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్, నెల్లిమర్లలో లోకం మాధవి, అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ, కాకినాడ రూరల్లో పంతం నానాజీ, రాజానగరంలో బత్తుల రామకృష్ణ, తెనాలిలో నాదెండ్ల మనోహర్, నిడదవోలులో కందుల దుర్గేష్, పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు ఉన్నారు. యలమంచిల్లో సుందరపు విజయ్ కుమార్, పి గన్నవరంలో గడ్డి సత్యనారాయణ, రాజోలులో దేవ వరప్రసాద్, తాడేపల్లిగూడెంలో బులిశెట్టి శ్రీనివాస్, భీమవరంలో పులివర్తి ఆంజనేయులు, నర్సాపురంలో బొమ్మిడి నాయకర్, ఉంగటూరులో పచ్చముట్ల ధర్మరాజు, తిరుపతిలో అరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరులో శ్రీధర్, అవనిగడ్డలో మండలి బుద్ధ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.